రాష్ట ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఉన్న కాంట్రాక్టు కార్మికులందరికీ పర్మనెంట్ చేసి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సీఐటియు నెల్లూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వీఆర్సీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీఐటియు జిల్లా అధ్యక్షులు టీవీ ప్రసాద్, కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ జేఏసీ చైర్మన్ ఎన్ సతీష్ కుమార్, ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొజ్జ సుమన్లు మాట్లాడారు. యువగలం పాదయాత్రలో లోకేష్ కాంట్రాక్టు కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తానని హామీ ఇచ్చారని, వెంటనే ఆ హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటియు నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. సతీష్ కుమార్, నెల్లూరు జిల్లా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఫెడరేషన్ జిల్లా జేఏసీ చైర్మన్ గా ఉన్నాను. సీఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసుల వద్ద కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కార్మికులు ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేయాలని ఈరోజు నెల్లూరు జిల్లాలో వీఆర్ఎస్సీ సెంటర్లో అంబేద్కర్ విగ్రహం దగ్గర మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. ప్రధానంగా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో కార్మికులు కానివ్వండి, ఉద్యోగులు కానివ్వండి, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేయాలని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. అదే రకంగా వాళ్ళు చాలా తక్కువ జీతాలతో నెట్టుకొస్తూ ఉన్నారు. ఈరోజు మేము ప్రభుత్వాన్ని అడిగేది ఏంటంటే, ఈరోజు రెగ్యులర్ కార్మికుడికి ఒక రకంగా, కాంట్రాక్ట్ కార్మికుడికి ఒక రకంగా జీతం ఇచ్చి మీరు దోపిడీకి గురి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరైతే ఈరోజు పరిశ్రమల్లో కానివ్వండి, విద్యుత్లో కానివ్వండి, ఆర్టీసీలో కానివ్వండి, వైద్య ఆరోగ్య శాఖలో కానివ్వండి, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కింద పనిచేస్తున్నారో వాళ్ళని రెగ్యులర్ చేయాలా? రెగ్యులర్ చేయడానికి ముందు రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా వాళ్ళకి జీతాలు ఇవ్వాలని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. రెగ్యులర్ ఉద్యోగులకి ఏవైతే అలవేసులు ఇస్తూ ఉన్నారో, హెచ్ఆర్ఏ కానివ్వండి, డిఏ కానివ్వండి, ఇతర అలవేసులు అన్నీ కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరూ కూడా ఇవ్వాలని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. అదే రకంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకి, ఉద్యోగులకి ఉద్యోగ భద్రత కల్పించాలని అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే కొన్ని చోట్ల ఏజెన్సీలు మారిపోగానే వాళ్ళ పనిలో నుంచి తీసేస్తూ ఉన్నారు. 45-50 సంవత్సరాల వయసులో మళ్ళీ వాళ్ళు ఉద్యోగాల కోసం అప్లికేషన్లు వేసుకోవడం, వెతుక్కోవడం, జీవన పోరాటం కోసం మళ్ళీ వెతుకులాట ప్రారంభించడం చూస్తూ ఉన్నాం. ఇటువంటి దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మేము అధికారంలో కానీ వస్తే తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి హామీ ఏంటంటే రెగ్యులర్ చేస్తాము, వాళ్ళ సమస్యలను కూడా పరిష్కారం చేస్తాము అని చెప్పారు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకొని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులని, ఉద్యోగులందరూ కూడా రెగ్యులర్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. బొజ్జ సుమన్, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్, నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శిని. ఈరోజు అఖిల భారత కమిటీ పిలుపు మేరకు నెల్లూరు జిల్లాలో కూడా ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఒక విద్యుత్ సంస్థ కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉండే అన్ని జిల్లాల్లో కూడా కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా ఈరోజు ధర్నా చేసి కలెక్టర్ ఆఫీస్కి వింత పత్రాలు అని చెప్పి పిలుపులో అందరూ కూడా రాష్ట్రం మొత్తం పాల్గొంటున్నారు. విద్యుత్ రంగంలో కూడా ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల్ని రెగ్యులర్ చేయమని చెప్పి ఎన్నో దశల వారి పోరాటాలు కూడా చేశాము. ఇప్పటికి కూడా వాటికి ఎటువంటి న్యాయం జరగకుండా ముందుకు వెళ్తానంత ప్రభుత్వాలన్నీ కూడా రానున్న రోజుల్లో ఈ కార్యక్రమాలను ముందుకు ఎక్కువ తీవ్రస్థాయికి తీసుకెళ్తాము. వీటిని పరిమితం చేయకపోతే ప్రత్యేకంగా విద్యుత్ రంగంలో ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారు, అదేవిధంగా నూతనంగా షిఫ్ట్ ఆపరేటర్ చేరారు, వాళ్ళకి తక్కువ జీతము, పాత ఆపరేటర్కి ఎక్కువ జీతం ఇస్తూ ఉన్నారు, వాళ్ళందరికీ కూడా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్గా ముందుకెళ్తా ఉన్నాము. అదేవిధంగా ఎన్నో సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల పైగా వాచ్మెన్గా చేశారు, వాళ్ళందరూ కూడా షిఫ్ట్ ఆపరేటర్ ప్రమోషన్ అయితే ఇచ్చారు, కానీ వాళ్ళకి వేతనాలు అయితే ఎటువంటి ప్రమోషన్ వస్తే వేతనాలు పెరగాలి కానీ తగ్గించి వేతనాలు ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా పీస్ రేట్ కార్మికులు కానీ, మీటర్ రీడర్స్ కానీ, బిల్ కలెక్టర్ ఏజెన్సీ కానీ, అమాలిస్ కానీ, స్టోర్ ఎస్పీఎంలో పనిచేస్తున్న కార్మికులకు కూడా ఉద్యోగ భద్రత కలిసి సమాన పనికి సమాన వేతనం వాళ్ళందరికీ కూడా ఇవ్వాలని చెప్పి విద్యుత్ సంస్థ నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఇక్కడికి ఇప్పుడు కూడా చేయకపోతే రానున్న రోజుల్లో ఈ కార్మికులు ఈ యొక్క ధర్నాలు తీవ్రస్థాయికి తీసుకెళ్తామని చెప్పి తెలుపుకుంటా ఉన్నాం. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.